నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు షబానా. విలవిల ఏడుస్తున్న బేతి నర్సయ్య, పంట మొత్తం నాశనం చేశాయి, న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్న నర్సయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గోపాలపురంలో బేతి నర్సయ్య తన సొంత పొలంలో వేసినటువంటి 120 ఫామ్ ఆయిల్ మొక్కలు పశువులు మేసి పంట నాశనం చేశాయంటూ రైతు విలవిలలాడుతున్నారు. చెప్పినా వినకుండా పశువుల దగ్గర ఉండి మేపారని, పశువుల కాపర్లపై పశువులపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని నర్సయ్య వేడుకుంటున్నాడు. రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు. మొక్కలన్నీ బాగా గొర్రెలు మేకలు గీతలు మొత్తం వేసేసింది సార్. ఏం చేయాలో తెలియట్లేదు. మొక్కలు మళ్ళీ అంత పెరగాలంటే ఏం చేయాలో మేపుకుంటున్నారు. దగ్గరుండే మేపినారండి, దగ్గరుండే మేపినారు నిన్న మొన్న ఈ 3 రోజులు. వారసానికైనా 80 బల్లెలు రాలేదు. గొర్రెలు మేకలు నా పంట అంతా నాశనం చేసినాయి. అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. బర్రెల మీద మేకలాల మీద కొద్ది చర్య తీసుకోవాలా. మరి మొత్తం పంట అది పనికొస్తాయా కాదా అన్నది చూస్తానంటే దగ్గరికి వచ్చి చూడండి మొక్కలు ఒకసారి. పంట ఎంత నాశనం అయిందో, నా మొక్కలు ఎంత దెబ్బతిన్నాయి. 100 మొక్కలు, 120 మొక్కలు, ఒక మొక్క కూడా తిన్న మొక్క అనేది లేదు. నా మొక్కల గురించి అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. నా మొక్కల గురించి